కి ఇంకా మీకు ఎఫర్ట్ కి చెడిదోస్తాను అంటే మాకు తారక్ సారే అనిపిస్తుంది. లేదు చెడిదోస్తాను కాదు, తారక్ యాక్చువల్లీ కొద్దిగా నేను ఇండస్ట్రీకి వచ్చే ముందు పరిచయం ఆల్మోస్ట్ నాకు ఒక 9 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ ఉంది. చాలా మంచి ఫ్రెండ్ అంటే మా ఇంట్లో వాళ్ళు కాకుండా బయట హీరోస్ నుంచి నాకు సపోర్ట్ వచ్చిందంటే తారక వన్ ఆఫ్ ద పర్సన్స్. అంటే నేను కెరీర్ స్టార్ట్ అవ్వక ముందర నుంచి నన్ను ఎప్పుడు ఒక ఫ్రెండ్ చూసేవాడు, అరే తేజ్ గారు నువ్వు హ్యాపీగా చేయాలరా సినిమా చేయాలరా అని సపోర్ట్ చేసేవాడు. తారక్ కళ్యాణ్ రామ్ అన్న వీళ్ళిద్దరు నన్ను బాగా సపోర్ట్ చేశారు. అలా అందరూ ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. ఆ డైలాగ్ వింటే ఫస్ట్ లిమ్స్ కి ఇచ్చిండు కదా, లిమ్స్ కి ఇచ్చారు వాయిస్ వచ్చారు, అది వింటుంటే నిజంగా ఎంత ఫుల్లి మాట్లాడినట్టే అయ్యో అదర్ కొట్టాను. అసలు మీకు కామెంటింగ్ చూసుకుంటారు అప్పుడప్పుడు? అంటే తక్కువ అండి, చాలా తక్కువ చూసుకుంటారు. ఎప్పుడైనా ఒకసారి బాగా ఖాళీగా ఉంటే అప్పుడు చూస్తాం. ఇప్పుడు అంటే వాళ్ళు చెప్పినట్టు ఎప్పుడైనా చేయాలనిపిస్తుందా సార్, మీరు ఇస్తుంటే చేస్తే బాగుంటుంది అన్నప్పుడు సీరియస్? అంటే ఎప్పుడు అనుకోలేదండి. ఒకటంటే నేను నా గట్ ఫీలింగ్ నమ్మేవాడిని. గట్ ఫీలింగ్ అంటే మన లోపల చెప్తా ఉంటుంది ఒక వాయిస్, ఆ వాయిస్ నమ్మేవాడిని, అది చెప్తా ఉంటుంది ఈ సినిమా చేయి ఈ సినిమా చేయి అని చెప్పి చెప్తుంది. సో దాని ప్రకారంగా చేస్తూ వెళ్ళిపోతాం. అంటే నేర్చుకున్నాను, ఒకప్పుడు అలా చేసేవాడిని, ఇంత మధ్యలో చిన్న దెబ్బతిన్నాను, ఆ దెబ్బతిన్న వల్ల ఇంకా స్ట్రాంగ్ తెచ్చుకునే ఇప్పుడు ఇంకా దాన్ని నా గట్ ఫీలింగ్ ఎక్కువ నమ్ముతున్నా. నిజంగా హనుమంతుడు దయ వల్ల మనం అందరం గట్టిగా ఉన్నాం. మీరు ఎంత శ్రమ పడతారో మాకు తెలుసు, అందుకోసం విరుపక్ష చేశా ఆయన మీద నమ్మకపోతారు. అంటే నాకు ఆల్రెడీ హారర్ సినిమా అంటే భయం మనకి, మామూలుగా కాదు అట్లాంటిది చేశానంటే ఆయన ఆయన ఉన్నారు కాబట్టి ఆయన మీద ఉన్న నమ్మకం. నమ్మకం అవును. అయితే ఇప్పుడు మన కళ్యాణ్ సార్ సినిమా కూడా ఉందిగా మీకు తర్వాత, అందులో ఇలానా మీరు ఇప్పుడు ఎందుకన్నా ఆ టైం ఆ సినిమా టైం వచ్చినప్పుడు మనం మళ్ళీ కూర్చున్నాం ఇలా అప్పుడేంటి కట్ చేస్తాం మీరు రారా మళ్ళీ చెప్పండి ఎందుకు సార్ చేస్తారుగా అట్లా సార్ ఇంటర్వ్యూ చేస్తారు మీరు తప్పకుండా సార్. ఎన్ని 2 రోజులు ఎడిటింగ్ చేయమని చేస్తా అలాంటప్పుడు మన అప్పుడు అప్పుడు చెప్పండి సార్ ఒక మాట 100% చెప్తా. సత్తి మంచిగానే మాట్లాడుతుండు, అట్లా ఏం లేదు, బిత్తిరి బిత్తిరి ఏముండడు. ఇంకా అంటే సినిమాలు హీట్ అయిన తర్వాత ఇట్లా కొంచెం వీటిని ఏమంటారు మైథలాజీ ఎలాస్టిక్ ఏమంటారు, ఇది ఏదో మైథల్ ఇది కాదా, మైథలాజికల్ మిస్టికల్ థ్రిల్లర్. ఆ టైం వచ్చేసి 1979 to 1991 కదా. సో ఆ టైం ఆ టైంలో కొద్దిగా దాని ఆ టైంలో జరిగే ఒక చిన్న బ్లాక్ మ్యాజిక్ పైన ఒక కథ